బ్రిటన్కు చెందిన ఒక జువాలజిస్ట్ ఇతని పేరు ఫిలిప్ స్క్లెటర్ అంటారు ఇతనిది ఒక విచిత్రమైన మనస్తత్వం ఇతనేం ఆలోచిస్తాడు అంటే మనుషులు సరే కొంతమంది తెల్లగా ఉంటారు కొంతమంది నల్లగా ఉంటారు అది వాళ్ళ వాతావరణానికి సంబంధించిన వ్యవహారం కానీ జంతువులు చూడండి ఇప్పుడు ఆస్ట్రేలియాలోనే కంగారులు ఎందుకు ఉంటాయి అలాగే ఈ అనకొండ అనబడే పెద్ద పెద్ద సర్పాలు ఇవి ఆఫ్రికా ఖండంలోనే ఎందుకు కనిపిస్తాయి మళ్ళీ చూడండి వాసుకి అనబడే అనఖండ కన్నా పెద్ద పాము ఇది భారత్లో ఒకప్పుడు ఉండేది అని చెప్పి వీళ్ళు ఆధారాలతో ప్రూవ్ చేశారు ఇంకా విచిత్రం చెప్పాలంటే కేరళ తరచుగా వెళ్ళేవాళ్ళు యాలపి అని ఒక ప్రాంతం బ్యాక్ వాటర్స్ చాలా చాలా అందంగా ఉండే ఒక ప్రదేశం ఇక్కడ ఒక రకమైన చేపలు మీకు అక్కడ వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తినే ఫిష్ ఈ ఫిష్ మీకు మడగాస్కర్ అనబడే ఇంకొక దేశం అక్కడ మాత్రమే మీకు కనిపిస్తుంది ఎలా సో స్క్లేటర్ ఇదే విషయంగా ఎన్నో పరిశోధన ఫైనల్గా ఇతను ఏం తేల్చాడు అంటే ఒక వైల్డ్ వైల్డ్ థియరీ ఏమండి మనకు కనిపిస్తున్న ఈ సముద్రం హిందూ మహాసముద్రం దీనికి అడుగున ఒకప్పుడు ఒక మహాఖండము ఉండేది అతను దీని ఒక కాంటినెంట్ అని అన్నాడు కానీ ఇంకొక వైపు చూశారు అనుకోండి మీకు భారతదేశములో తమిళనాడు తమిళనాడుకి సముద్ర తీరాలు ఇక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం మాట్లాడారు అంటే మా లిటరేచర్లో ఒక నాలుగు వేల సంవత్సరాల క్రితము కుమరిఖండం అని ఒక ప్రాంతము ఉండేదండి కుమరికండము అంటే ఒక మహానగరం అంటే ఒక దేశాన్నే వీళ్ళు ఒక సిటీ లాగా చెప్పేవాళ్ళు మీకు కుమరి హిల్స్ ఉండేవి పెద్ద పెద్ద అడవులు మీకు అక్కడ మేము కట్టిన ఆలయాలు పెద్ద నిర్మాణాలు ఫిషింగ్ ఒక అద్భుతమైన నాగరికత ఈ ప్రాంతంలో ఉండేది దీనికి ఆధారాలు అంటే తొల్ అని అన్నారు మణిమేఘలే అన్నారు అలాగే శిలప్పధికారం లాంటి చాలా పెద్ద లిటరీ వర్క్స్ వీటిల్లో దీనికి సంబంధించిన రెఫరెన్సులు ఉన్నాయి కదా అని వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు మీకు వెస్ట్రన్ సైంటిస్టులు వీళ్ళందరూ ఏంటి ఫిలిప్ స్కాట్లర్ చెప్పిన ఈ క్రేజీ థియరీ సడన్గా మీకు తమిళనాడులో ఈ శాస్త్రవేత్తలు చెప్తున్న ఈ రెఫరెన్సులు ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయి కదా అంటే హిందూ మహాసముద్రం అడుగున చాలా పెద్ద ఒక నగరం ఉందా లేదా ఒక పెద్ద దేశము ఉందా ఇప్పుడు చూడండి మీకు రావణ బ్రహ్మ అని అంటాం రావణాసురుడు అంటే ఒక రాక్షసుడు రాముడితో యుద్ధము చేసి ఆయన చనిపోయాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం కానీ రావణాసురుడు శ్రీలంక యొక్క అధిపతి అని చెప్పి మీకు రామాయణంలో రెఫరెన్స్ ఉంటుంది కానీ ఇవాళ శాస్త్రవేత్తలు ఏం మాట్లాడుతున్నారు ఒక శ్రీలంక కాదండి దాని చుట్టూర్త ఎన్నో దీవులు దీవులు అన్నప్పుడు ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క దేశం సో అలాగ రావణాసురుడు ఈ ఐలాండ్స్ని అంతా కూడా పాలించిన ఒక మహా చక్రవర్తి సో ఇవాళ వీళ్ళు చెప్పే థియరీ ఇది అలాంటప్పుడు ఒక్క శ్రీలంకను తీసుకుంటే ఇప్పుడు రామసేతు అంటున్నాం దీన్ని బ్రిటిష్ వాడు ఏమంటున్నాడు యాడమ్స్ బ్రిడ్జ్ యాడమ్ అంటే ఎవరండి తొలి మానవుడు అంటే ఇక్కడే మానవ నాగరికత అనేది ఆవిర్భవించిందని చెప్పి బ్రిటిష్ వాడికి తెలుసా వాళ్ళ శాస్త్రవేత్తలు ముఖ్యంగా బ్రిటన్కి సంబంధించిన మీకు ఇజియోలాజిస్ట్ మీకు ఫిలిప్ క్లాథర్ ఇతను ఏం చెప్తున్నాడు ఇక్కడ చాలా పెద్ద ఒక ఖండము ఉండేదండి ఇది ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి చెప్తున్నాడు తమిళ్ వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతున్నారు మరి వీటికంతా మీకు ఆధారాలు కావాలి కదా ప్రూఫ్ ఎక్కడి నుంచి దొరుకుతుంది కుమరి ఖండం గురించి మనం ఆల్రెడీ రెండు మూడు వీడియోస్లో మాట్లాడాం కానీ ఇవాళ మీకు అండర్ వాటర్లో వీళ్ళు పరిశోధనలు చేస్తున్నప్పుడు కొత్త కొత్త నిర్మాణాలు ద్వారకా గురించి కూడా మనం మాట్లాడాం మరి ఇవన్నీ కూడా సబ్మర్జ్ అయిపోయి సముద్రం అడుగున ఇంతంత పెద్ద నగరాలు ఉన్నప్పుడు ఎన్నో దేశాలు ఉండొచ్చు కదా సో మళ్ళీ వీళ్ళు మాట్లాడేది ఏంటి లిమూరియా అనబడే ఒక ఖండం అంటే మీకు ఈయన ఏం చూశాడు మడగాస్కర్లో లిమూర్ అనబడే ఒక విచిత్రమైన కోతి సో ఇది విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ కూడా లిమూర్ అనబడే జంతువు మీకు కనిపించదు కానీ భారత్లో మాత్రము ముఖ్యంగా సౌత్ ఇండియాలో మాత్రము ఊటీ లాంటి ప్రాంతాలలో మీరు లిమూర్ని చూడవచ్చు ఎలా అంటే మీకు ఈ జంతువు సముద్రములో ఇన్ని ఎంత అండి మీకు భారత్ మడగాస్కర్ డిస్టెన్స్ చూసారనుకోండి ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అంటే లిమూర్ అనబడే జంతువు మడగాస్కర్ నుంచి ఈదుకుంటూ భారత్ దాకా వచ్చిందా మరి భారతదేశంలో లిమూర్ జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఫిలిప్ స్లాక్టర్ చెప్పే థియరీ మీకు వంద శాతం నిజము అవ్వవచ్చు లేకపోతే జంతువు ఎలా భారత్లో కనిపిస్తుంది సో మడగాస్కర్ భారత్ ఆస్ట్రేలియా దాకా కూడా చాలా పెద్ద ఖండము ఉండేది ఇవాళ వీళ్ళు పరిశోధనలు చేస్తున్నప్పుడు ఏంటి మరి ఇదే మడగాస్కర్ కింద ఒక ల్యాండ్ మాస్ మీకు సబ్మెర్జ్ అయిపోయినట్టుగా మొన్న పరిశోధకులు కనిపెట్టారు సో ఇలా చూశారనుకోండి మనిషి అనేవాడు ఎప్పుడూ చూడని ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ మీకు పెద్ద పెద్ద ఆలయాలు నిర్మాణాలు వీధులు కట్టడాలు ఇల్లులు చేపలు పట్టడానికి పెద్ద పెద్ద ఓడలు అంటే ఏంటి బ్రిటిష్ వాడు వెస్ట్రన్ దేశాలలో నివసించేవాళ్ళు ఎలా బతకాలో తెలియని పరిస్థితుల్లో అలాంటి ఒక చరిత్ర వాళ్లకు ఉంటే ఇక్కడ ఏమిటి ఒక మహా సామ్రాజ్యము ఉండేది పాండ్యాస్ అనబడే రాజులు ఆ రోజుల్లోనే రాచరిక పాలన అంటే ఏంటి ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలి ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పించారు మధురై అనబడే నగరము మీకు పాత మధురై మీకు ఈ సబ్మెర్జ్ అయిన ఎన్నో ప్రాంతాల్లో ఉంది దానికి సంబంధించిన పెద్ద పెద్ద కట్టడాలు కూడా ఉన్నట్టుగా ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ఓవరాల్గా చూసారనుకోండి ఒక పద్నాలుగు వేల సంవత్సరాల క్రితము ఒక అద్భుతమైన నాగరికత ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చూడని మానవ చరిత్రలో లేని ఒక నాగరికత సడన్గా మీకు ఒక భారీ డిలూజ్ రావడం డిలూజ్ ఉంటే ఒక ప్రణయము రావడముతో ఈ నగరాలంతా కూడా ఈ దేశాలంతా కూడా ఒక నగరము అన్నప్పుడు ఒక దేశం అని చెప్పి ఆ రోజుల్లో వీళ్ళు చెప్పారు ఇదంతా కూడా సబ్మెర్జ్ అయిపోవడము అలాగ మానవ జాతికి సంబంధించిన అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ నాగరికత కనుమరుగయింది తరువాత ప్రపంచంలో అంటే మీకు ఎప్పుడైతే వాళ్ళ భూభాగాలు కళ్ళ ముందే సబ్మెర్జ్ అయిపోతున్నాయో వీళ్ళందరూ కూడా నార్త్ వైపు అంటే ప్రస్తుతము ఉండే ఢిల్లీ ఇటు హిమాలయాలు ఇటువైపు ఇటువైపు ప్రయాణించారా అక్కడ నుంచే వీళ్ళు పర్షియా టర్కీ లాంటి దేశాల వైపు వెళ్ళారా అని చెప్పి ఈరోజు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు ఒకవైపు ఏమో లిటరేచరు ఇంకొక వైపేమో ఏమో బ్రిటన్కి సంబంధించిన ఈ శాస్త్రవేత్త చేసిన పరిశోధనలు ఓవరాల్గా చూసారు అనుకోండి మీకు ఇండియన్ ఓషన్ రీజన్లో చాలా పెద్ద నగరము లేదా చాలా పెద్ద దేశము ఉండేది పద్నాలుగు వేల సంవత్సరాల క్రితము ఈ దేశము ఉండేది ఈ నగరాలు ఉండేవి అని చెప్పి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారంటే మానవ నాగరికత ఎంత ఓల్డెస్టో చూడండి మనము రామాయణ కాలము మహాభారత కాలము ఇవన్నీ మాట్లాడుతున్నాం వీటికి ముందే వీళ్ళు వ్యవసాయాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు మీకు చేపలు పట్టడానికి ఓడల నిర్మాణం చేశారు ఆలయాలు కట్టారు అంటే భారతదేశం యొక్క నాగరికత ఎంత పాతదో చూడండి పద్నాలుగు వేల సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నారంటే వినడానికి ఆశ్చర్యంగా ఉంది ఈ లెక్కన యువకులు ఎవరైనా చూస్తూ ఉంటే ఏ లెవెల్లో మన పరిశోధనలు ఉండాలి మనము ఎంత వెనుకకి వెళ్ళి మన చరిత్రను వెలికి తీయాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్